హరి ఓం నమశివాయ్. ఓం నమశివాయ్. శ్రీ వీరభద్ర స్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మీకు ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. ఏ ప్రక్రియ చేసినా కుల దైవం యొక్క ప్రార్థన, గ్రామ దేవత యొక్క ప్రార్థన, ఇష్ట దైవం యొక్క ప్రార్థన, ఇంటి విలవేల్పు యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తప్పనిసరి. ఇవి చేయకుండా ఏ ప్రక్రియ చేసినా అది ఫలించదు. కాబట్టి ఇవి చేసిన తర్వాతే ఏ ప్రక్రియకైనా పూనుకోండి. దివాత్మ స్వరూపులారా, మనం వశీకరణ విధి విధానాల గురించి చెప్పుకుంటున్నాం. వశీకరణ విద్యల గురించి చాలా మనం చెప్పి ఉన్నాం. మీరు ఏదైనా సరే తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా మన యూట్యూబ్ ఛానల్లో ఉండే ప్రసంగములన్నీ వినండి, తర్వాతనే ప్రక్రియలు ప్రారంభించండి. ఏది మీకు సునాయాసంగా మీరు చేయగలరు అనిపిస్తుందో అదే చేయండి. ఏ ప్రక్రియపై మీకు విశ్వాసం అధికంగా ఉంటుందో ఆ ప్రక్రియనే చేయండి, తర్వాతనే ప్రక్రియల వైపు చూడండి. ఎందుకనగా జీవితం అమూల్యమైనది. భగవంతుడు ఇచ్చిన జీవితంలో సంతృప్తికరమైన జీవితం గడపడమే ఒక భాగ్యము. కాబట్టి మనకు ఇష్టం వచ్చిన వాళ్లతో మనం జీవించడం ఓ వరం. అటువంటి భాగ్యము ఎంతమందికో కొంతమందికి మాత్రమే లభిస్తుంది. అటువంటి అప్పుడు మన మనసును చంపుకొని జీవితం గడపడం కష్టమవుతున్నప్పుడు ఇటువంటి ప్రక్రియలు చేసి మనం మన కోరికలను తీర్చుకుంటూ జీవితమును సంతోషభరితంగా చేసుకోగలం. ఇప్పుడు ప్రక్రియ. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు చెప్పబోయేది అతి సునాయాసమైన ప్రక్రియ. చాలా సార్లు మీరు వినుంటారు కూడా, అత్తిపత్తి చాలా శీఘ్ర ఫలప్రద శక్తివంతమైన ఓ చెట్టు. మనం అత్తిపత్తి చూస్తున్నాం కదా, ఇలాగా చేయి వేసిన వెంటనే ముడుచుకుంటుంది. ఆ చెట్టుని మనం ఆదివారం నాడు తీసుకుని రావాల్సి ఉంటుంది. శనివారం సాయంత్రం చెట్టు వద్దకు వెళ్లి దీప ధూప నైవేద్యములు ఇచ్చి ఆహ్వానం చెప్పి నీళ్లు పోసి వచ్చేసి ఆదివారం నాడు ఉదయానే వెళ్లి ఆ చెట్టు యొక్క ఆకులను తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి ఆ ఆకులను బాగా నూరి రసం తీసి చేతులకు అద్దుకోవాలి, రెండు చేతులకల్లా అద్దుకోవాలి. కామ వసన కామేశ్వరి బీజాక్షరమైన ఓం క్లీం నమః అని రెండు చేతులపై రాయాలి. ఎడం చేతితో కుడి చేయి మీద, కుడి చేతితో ఎడం చేయి మీద రాసుకోవాలి. రాసుకొని మీరు ఏ స్త్రీకి తాకుతారో ఆ స్త్రీ తప్పక వశమే మీ వెంట వస్తుంది, మీతోనే జీవితం చేస్తుంది, జీవితాంతం మీతోనే సన్నిహితంగా ఉంటుంది. కామేశ్వరి చాలా శీఘ్ర ప్రదాయి, ఆవిడ పేరే కామేశ్వరి. సంసారిక కోరికలు తీర్చే దేవత. కాబట్టి కామేశ్వరి దేవతను తలంచుకుంటూ ఓం క్లీం నమః అని చేతిలో రాసుకుని మీరు ఏ స్త్రీకి తాకుతారో వారు తప్పక మీకు వశమవుతారు. ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ప్రయత్నించండి, మూడవసారికి తప్పక వశమవుతారు. కానీ ఈ ప్రక్రియ చేసేటప్పుడు మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రమును విధి పూర్వకముగా చేసి ఆ మంత్రంతో 108 సార్లు అభిమంత్రించిన తర్వాతే ఈ ప్రక్రియ చేయాలి. అలా చేస్తే అతి వేగంగా తప్పనిసరి ఫలిస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ చేయండి, అతి శీఘ్రంగా మీరు అనుకున్న దానికి చేరుకోండి. ఇప్పుడు మంత్రము మంత్ర విధానం చెప్తున్నాము. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతవరకు మీరు ఈ ప్రక్రియ విన్నారు. ఈ ప్రక్రియ శీఘ్రంగా ఫలించాలన్నా శక్తివంతంగా పనిచేయాలన్నా దీనికి మంత్రోచ్చరణ జోడించి చేస్తే ఇంకా శీఘ్రంగా పనిచేస్తుంది, ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. మనం ఔషధ ప్రయోగంలో మంత్ర ప్రయోగం మిలీనం చేస్తే శక్తి 10 పెరిగి మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం చూడగలం. ఇప్పుడు మనం చెప్పబోయేది కామాక్షి దేవి యొక్క మంత్రం. కామాక్షి అంటేనే ఆవిడ యొక్క నేత్రములు ఆహ్లాదం కల్పించేలా ఉంటాయి అని అర్థం. కామాక్షి అని పదంలోనే ఉంది. కాబట్టి ఈ కామాక్షి దేవి యొక్క మంత్రమును జపం చేసి ఈ ప్రక్రియకు అనుగుణం చేస్తే మనం అనుకున్న కంట ఎక్కువ ఫలితం పొందగలం. అయితే ఈ మంత్రం నాకు ముందుగా 11 చేయవలసి ఉంటుంది. ఒకసారి చేస్తే మంగళవారం గాని శుక్రవారం గాని ఆదివారం గాని ఒక రోజులో చేస్తే అయిపోతుంది. ఈ మంత్రము 11 చేసిన తర్వాత మీరు ఏదైతే ముందు చెప్పబడిన ప్రక్రియ చేసి ఉన్నారో ఆ వస్తువులకు ఈ మంత్రముచే 108 అభిమంత్రించి మీరు ప్రయోగం చేస్తే తప్పక సిద్ధిస్తుంది, అతి వేగంగా సిద్ధిస్తుంది. దీనిలో ఎటువంటి సంశయం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, మంత్రము నిష్ఠా నియమాలతో చేయాలి. ఈ మంత్రం చేస్తున్నంత వరకు ఎవరికి చెప్పకూడదు. మీ ఇంట్లోనే రహస్య గదిలో చేయాలి. చేయడానికి ఉదయం 4:10 నుండి 9:00 సాయంత్రం 6:00 నుండి 9:30 ఈ మంత్ర జపం చేయవచ్చు. రక్తచందనపు మాల 108 పూసలు ఉంటాయి, ఆ మాలతోనే జపం చేయాలి. ఉత్తరముఖంగా కూర్చోవాలి. అయినంత వరకు దుర్గాదేవి పటము గాని కామాక్షి పటము గాని లేక ఏదైనా సరే దేవి యొక్క పటము ఉంచి దీపారాధన ధూప దీప నైవేద్యములు ఇచ్చి షోడశోపచారములతో పూజించిన తర్వాతే మంత్ర జపం చేయవలసి ఉంటుంది. మంత్రము ప్రత్యక్షంగానే చెప్పేస్తున్నాను. ఓం నమః కామాక్షి దేవి అముఖిం మే వశం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి, ఓం నమః కామాక్షి దేవి అముఖిం మే వశం కురు కురు స్వాహ. అముఖిం అన్న దగ్గర మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ స్త్రీ యొక్క పేరు అక్కడ చేర్చవలసి
ఉంటుంది, ఆ పేరు చేర్చి జపం చేయాలి. ఇప్పుడు ఉదాహరణ రూపంలో వశం చేసుకోవలసింది రమ అనుకుందాం, అప్పుడు ఇలా చేయవలసి ఉంటుంది. ఓం నమః కామాక్షి దేవి రమ మే వశం కురు కురు స్వాహ. రమ అనేది కేవలం ఉదాహరణ మాత్రమే. దివ్యాత్మ స్వరూపులారా, డిస్ప్లేలో చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, అవసరమైతే కాగితం పెన్ తీసుకొని రాసుకోండి. క్షుణ్ణంగా మంత్రం నేర్చుకున్న తర్వాత మంత్ర జపం చేయండి. అక్షరములు తప్పిదములు రాకూడదు, శబ్దదోషములు ఉండకుండా జపం చేయగలిగితే తప్పక సిద్ధిస్తుంది. సిద్ధించిన తర్వాత ఇదే మంత్రంతో మీరు ఏ యోగం చేసినా ఏ ప్రయోగం చేసినా 108 సార్లు అభిమంత్రించుకొని చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, మేము చాలా వశీకరణ ప్రసంగములు చేసి ఉన్నాము, మీరు మిగతావి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చి ఉన్నాం, క్లిక్ చేస్తే మొత్తం ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది, అవన్నీ చూడండి. మీకు ఏది వీలైతే ఏ ప్రక్రియపై మీకు విశ్వాసం కలిగితే పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి, తప్పక ఫలితం చూడగలరు. ముందు క్షుణ్ణంగా పరిశీలించండి, తొందరపాటు నిర్ణయాలతో ప్రక్రియలు చేయవద్దు, మనసు నిశ్చలంగా ఉండాలి, అయినంత వరకు ఓర్పు ఓపిక అవసరం. చేయండి, చేసి తప్పక ఫలితం పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్.